రోజు నుంచి ఈ అమ్మాయి మన ఇంట్లోనే ఉంటుంది. మన ఇంట్లో ఎలా ఉంటుందిరా? అద్దెకి ఇవ్వడానికి ఇంట్లో వేరే పోర్షన్ లేదుగా. అద్దె కాదు బాబాయ్. మరి ఈ అమ్మాయి పేరు లలిత. నేను అడిగింది అమ్మాయి పేరు కాదు సీను, ఆ అమ్మాయిని ఇక్కడికెందుకు తీసుకొచ్చావని. తీసుకురావాల్సిన అవసరం వచ్చింది కనుక. ఏమిట్రా అవసరం? లలిత నేను ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలనుకున్నాం. తప్పని పరిస్థితుల్లో ఈ అమ్మాయిని ఇక్కడ తీసుకురావాల్సి వచ్చింది బాబాయ్. అంటే అంతా నీ ఇష్టమేనా? నీ వెనక ఎవరు లేరనుకున్నావా? వాళ్ళ గురించి ఆలోచించాల్సిన బాధ్యత నీకు ఉందా లేదా? అసలు నీకు విషయం తెలుసా? అంకుల్ ఏమిటి నీ పద్ధతి? పూర్తిగా చెప్పనీయకుండా అడ్డుపడతావేంటి? చెప్పని. అది కాదమ్మా, దేవుడి గుడికి వెళ్ళాలన్నా నా పెర్మిషన్ లేకుండా వెళ్ళేవాడు కాదు, ప్రేమించట. అంకుల్ ప్రేమించడం అనేది మనసు చేసే పని, గుడికి వెళ్ళడం అనేది మనిషి చేసే పని. నీకు తెలియదమ్మా వీడు. అంకుల్ ఏమిటి, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నావు? అతను ఏదో తప్పు చేసినట్లు మాట్లాడతావేంటి? ప్రేమించే మనసుంది కాబట్టి ప్రేమించాడు, తన మనిషిని తాను కాపాడుకోగలనన్న ధైర్యం ఉంది కాబట్టి చేయి పట్టుకుని ఇంటికి తీసుకొచ్చాడు. అది కాదమ్మా. అంకుల్ ఇంత అందమైన అమ్మాయిని ప్రేమించినందుకు సంతోషించు, అంతేగాని ఊరికే కోపగించుకుంటావేంటి? యావండి, మా అంకుల్ చాలా మంచివాడు, ఇంత మంచి హీరో మనసు దోచుకున్నందుకు ఐ రియలీ కంగ్రాచులేట్ యు. రండి, క్షమించండి. ఈ ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకుండా ఇక్కడ ఉండటం నాకు ఇష్టం లేదు. నేను వేరెక్కడైనా ఉంటాను. మీరు మమ్మల్ని అవమానిస్తున్నారు. అవమానిస్తున్నానా? లేకపోతే ఏమిటి, ఒక నిస్సహాయమైన ఆడది ఇంటికి వస్తే ఆదరించకుండా బయటికి గింటే ఎంత దుర్మార్గుడు అనుకున్నారా మా అంకుల్? మీరెక్కడికి వెళ్ళక్కర్లేదో, రండి. అంకుల్ ఒకరికొకరు మనసిచ్చి పుచ్చుకుని వచ్చారా? ఇద్దరుగా వచ్చిన వాళ్ళని ఆశీర్వదించి ఒకటిగా చేయి అంకుల్. ప్లీజ్ ప్లీజ్ అంకుల్. మీరు లోపల పదండి. ఇంకా ఇక్కడ నిలబడ్డావేంటి? పద 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 పద. ఆంటీ ముందు కుడికాలు పెట్టించి లోపల తీసుకెళ్ళు. లక్ష్మి ఏంటి అలా చూస్తుండిపోయావు? నీ వదిలి లోపల తీసుకెళ్ళి దిష్టి వెళ్ళు. రండి లోపల. ఏమిటమ్మా, ఏమిటి నువ్వు చేసింది? ఇప్పటికైనా చేయి దాటిపోలేదు, వాడికి నిజం చెప్పే, లేకపోతే నేను చెప్తాను. వద్దంక, ముందుగానే స్టేషన్కి వెళ్ళుంటే అక్కడే నిజం చెప్పేదాన్నేమో. ఇప్పుడు బావ పక్కన అమ్మాయిని చూసి కూడా నిజం చెప్పడం వాళ్ళని విడతీయడానికేగా అంకుల్. అమ్మా. అంకుల్ కృష్ణాష్టమి రోజున మన ఇంట్లో మంచి జరుగుతుందని నువ్వే కదా నాతో చెప్పావు. నాకు మంచి జరుగుతుందని నువ్వనుకున్నావు, బావకు మంచి జరుగుతుందని నేను అనుకున్నాను. నేను మరోసారి ట్రైన్ మిస్ అయ్యాను అంతే. బాధపడుకు అంకుల్, రేపు కృష్ణాష్టమి రోజు అదిరిపోవాలి. వస్తాను. నిజంగా? అవును, చాలాసేపు ఎదురు చూసాం, ట్రైన్ కదిలిపోయింది. ఆ తర్వాత మా సరోజ ఏమైందో మాకు తెలియదు. దాని జ్ఞాపకార్థంగా ఆ టికెట్ను మా అన్నయ్య క్లెయిమ్ చేయించాడు. ఇప్పటికీ మా సరోజ అంటే మా అన్నయ్యకి ఎంత ఇష్టమో. అదృష్టవంతురాలు. ఎందుకని? మీ అన్నయ్య లాంటి మంచి మనిషి మనసులో మిగిలిపోయినందుకు. నేను ఒప్పుకోను. పాప మా రోజు ట్రైన్ తప్పిపోకుండా ఉండుంటే ఆ అమ్మాయి అంత అదృష్టవంతురాలు ఉండేది కాదో. అయినా జ్ఞాపకంగా మిగిలిపోవడంలో అదృష్టమే ఉంది. జ్ఞాపకం శాశ్వతం కాబట్టి. అవును, జ్ఞాపకం శాశ్వతమే, కానీ శాశ్వతంగా ఉండాలంటే కేవలం జ్ఞాపకంగా మిగిలిపోవాలని ఇప్పుడే తెలిసింది. ఏమిటి మీరు మాట్లాడేది? ఏముంది, మీరు చెప్పిన దానికి పొడిగింపు. స్వప్న ఎప్పుడు అంతే వదునా, ఒక్కోసారి తన మాటలు అర్థం కావు. ఏ, నేను తెలుగులోనే మాట్లాడతానే? తెలుగులో కాదు, తెలివిగా మాట్లాడుతావు, అందుకనే నాకేం అర్థం కావు. అరే ఇదేమిటి ఇలా వేశారు? అందరూ కృష్ణుడు లోపలికి రావాలని బయట నుంచి పాదాలు ఇంట్లోకి వేస్తారు, మీరు మీ ఇంట్లోంచి బయటికి వేశారేమిటి? అవును, అందరిది స్వార్థం కృష్ణుడు వాళ్ళ ఇంట్లోకి రావాలని. అంటే కృష్ణుడు వాళ్ళ ఇంట్లో లేడన్నమాటేగా. కానీ నా ఇంట్లో మనసులో కృష్ణుడు ఎప్పుడు ఉంటాడు, అతనికి నచ్చజెప్పి ఎప్పుడు నా దగ్గరే ఉంటాయలా. అందరి దగ్గరికి వెళ్ళు అని పాదాలు బయటికి వేశాను, అవి మీరు వేసిన పాదాలతో కలిపాను. అంటే కృష్ణుడు నా ఇంట్లోంచి మీ ఇంట్లోకి వస్తున్నాడనమాట. చాలా చక్కగా మాట్లాడుతున్నారే, మీరు ఎక్కడ నేర్చుకున్నారు? జీవితం అనే స్కూల్లో దురదృష్టం అనే మాస్టారు పరిస్థితులనే బెత్తంతో బాధి మరీ నేర్పారు. నాకు చాలా పరిస్థితులు వచ్చాయి, కానీ మీలా నవ్వుతూ మాట్లాడే ధైర్యం రాలేదు. మీ మాస్టర్ పేరు అదృష్టం, మా మాస్టర్ పేరు చెప్పానుగా దురదృష్టం. సంవత్సరాలు నేను చెప్తున్నాను, ఇదిగో ఆ చెట్లు చెప్తే అవన్నా మన పెళ్లి చేసిన పెంటల పేరయ్యా. ఇదిగో ఈ రోజుతో మన పెళ్లి విషయం తేల్చకపోతే రేపటి నుంచి నీకు కనపడను కర్రీ కనకయ్య. ఈ రోజే మీ అన్నయ్య కనపడితే మీ అన్నయ్య, మా నాన్న కనబడితే మా నాన్న,
ఎవరు కనబడితే వాళ్ళకి ఈ విషయం చెప్పి నీ మెళ్ళో ఆరు ముళ్ళు వేస్తాను. ఆరా? నీకు మూడు నాకు మూడు. ఆటో, ఈ ఆటోలో వెళ్ళి, ఇదే ఆటోలో వెళ్ళి మీ అన్నయ్య ఎక్కడున్నాడో వెతి పట్టుకుని ఆయనతో మీ చెల్లిని ప్రేమించాను, నేను పెళ్లి చేసుకుంటాను, మీరు ఒప్పుకోకపోతే నేను ఒప్పుకోను అంటాను. అప్పుడు ఆయన ఏమంటారు? నీ ఇంటి అడ్రస్ ఎక్కడా అని అడుగుతారు. నిజమేనయ్యా, వాళ్ళిద్దరూ కలిసి తిరిగారు, ప్రేమించుకున్నారు, నేనేమీ కాదంటం లేదు. మీ చెల్లెల్ని ఇంటి కోడలుగా చేసుకోవడానికి కూడా నాకేమీ అభ్యంతరం లేదు. కాకపోతే ఇంటికో అంతస్తుంది, దానికో అభ్యంతరం ఉంది, అది ఒప్పుకోదు. మీ అంతస్తు నెగిరందుకోవాలన్న దురాశ నాకు లేదు సార్. కానీ పెళ్లి చేయటానికి ఒప్పుకోను మీ అంతస్తు మీ అబ్బాయితో కలిసి తిరిగిన నా చెల్లెల జీవితానికి ఏ సమాధానం చెప్తుంది సార్? గుడ్, వెరీ గుడ్. ఈ ఒక్క మాట నిన్ను నా అంతస్తుతో సమానం చేసింది. యూఆర్ కరెక్ట్. అంతేకాదు సార్, మానవత్వం మంచితనమే అంతస్తు అయితే నాకు చాలా గొప్ప అంతస్తు ఉంది సార్. తన యజమాని కోసం ప్రాణాలు అర్పించిన గొప్పవాడు నా తండ్రి. అవును సార్, భూమి తగాదాల్లో యజమాన్ని కాపాడడం కోసం మా నాన్న చనిపోకుండా ఉంటే నా చెల్లెలు పెళ్లి విషయం మాట్లాడడానికి మా నాన్నే వచ్చేవాడు. రామాపురం సార్. మీ అమ్మ నాన్న పేరేమిటి? మా నాన్న పేరు రామయ్య, మా అమ్మ పేరు జానకమ్మ. నువ్వు రామయ్య కొడుకువా? అవునండి. మా నాన్న మీకు తెలుసా సార్? తెలుసు. ఆనాడు మీ నాన్న తన ప్రాణాలనిచ్చి రక్షించింది ఎవరినో కాదు, నన్నే. మీరు శ్రీధర్రావు గారా? అవును బాబు. అవును, మీ మావయ్య నువ్వేదో ఇంజనీరింగ్ చదువుతున్నావన్నాడు. ఈ ఆటో, ఈ డ్రెస్సు అంత అబద్ధం సార్. మీ దగ్గర నుంచి డబ్బు తీసుకుని మమ్మల్ని అమ్మబోయాడు. మేము భయపడి పట్నం పారిపోయి వచ్చేసాం. మిమ్మల్ని చదివిస్తున్నా నా నాగే ఇప్పటికీ నా దగ్గర డబ్బు తీసుకెడుతూనే ఉన్నాడు. ఏమిటి, ఇంకా వస్తున్నాడా? ఆల్ రైట్. ఇటువంటి సంతోష సమయంలో వాడి పేరెందుకు తలుచుకోవటం బాబు? ఆనాడు మీ నాన్న నా కోసం చిందించిన రక్తానికి బదులు ఎలా తీర్చుకోవాలా అని ఈనాడు నాకు అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమైంది. ఆ రక్తానికి బదులు నీ రక్తపాశాన్ని మా ఇంటి కోడలుగా చేసుకుంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. విన్నావా వదిన, మా మావయ్య చిన్నప్పుడు మమ్మల్ని నానాబాధలు పెట్టి మమ్మల్ని అమ్మటానికి చూసిందే కాకుండా వాళ్ళ దగ్గర మమ్మల్ని ఇంకా చదివిస్తున్నానని చెప్పి డబ్బులు గుంజుతున్నాడట. ఎంత దుర్మార్గుడో. మా బావని మీ మావయ్యని దుర్మార్గులంటే సరిపోదు లక్ష్మి. ఏదైనా కొత్త పేరు పెట్టి పిలవాలి. ఇప్పుడు గాని సరోజ ఉండి దానికి ఈ విషయం తెలుసుంటే ఎంత బాధపడి ఉండేదో తెలుసా? మోజు పడ్డదాన్ని ఇంట్లో పెట్టుకున్నాడు, ఇష్టపడ్డదాన్ని ఇంట్లోనే ఇంకో పక్కన ఉంచుకున్నాడు. నారి నారి నడుమ మురారీలాగా వాడు చెరు పక్కన వైప్ చేస్తుంటే నా గుండె రగిలిపోతుంది. ఏమిట్రా ఇంగ్లీష్ లో మాట్లాడారా? ఎగిరిపోయిన లొకుపికి బిడ్డ వచ్చింది. లోపలికి రావచ్చా అని స్త్రీలు అడగకూడదు, డైరెక్ట్ గా వచ్చేయడమే. నా తలుపులు స్త్రీల కోసం ఎప్పుడూ తెరిచి ఉంటాయి. థాంక్ యూ, నాకు చిన్న సహాయం కావాలి. సాయమా? నిశాచరా, ఏం సహాయం చెప్పండి. నాకు కొంచెం డబ్బు కావాలి. ఓ, కొంచెం ఏమిటి? ఎంతైనా ఇస్తాను. వేలు, లక్షలు, కోట్లు? నాకు లక్షలు కోట్లు అక్కర్లేదు, ఓ 50,000 చాలు. 50? అవమానం, తీరని అవమానం. నాకు లక్షలు కోట్లు ఇవ్వడమే తప్ప వేలు ఇవ్వను. ఓ చిన్న రిక్వెస్ట్, నేను ఇక్కడ ఉద్యోగం మానేసి వెళ్ళిపోయాను. మీరు తిరిగి ఆ ఉద్యోగం నాకు ఇచ్చి ఈ 50,000 అప్పు తీర్చుకునే అవకాశం ఇస్తేనే నేను తీసుకుంటాను. ఇదిగో 50,000, దీనికంటే ఎక్కువ 10 రెట్లు ఇస్తాను. నీ ఇష్టం వచ్చిన పద్ధతిలో, నీ ఇష్టం వచ్చిన పద్ధతిలో తీర్చుకో. తీసుకో ఈ డబ్బు, నా పద్ధతిలోనే తీరుస్తాను. హాయ్, ఏమిటి నిరీక్షణ, ఎవరి కోసం? అమ్మయ్యా వచ్చేసారా? టైంకి రారేమో అనుకున్నాను. పదండి పదండి. ఏమిటి కంగారు, ఎక్కడికి పదండి పదండి? రాజకమల్ టాకీస్ లో లవ్ స్టోరీ సినిమాకి టికెట్లు తెప్పించారు. అత్తగారు అందరూ వెళ్ళిపోయారు, మీ రాగానే మీతో పాటు వచ్చేసేమన్నారు. ఇవి టికెట్లు. అలాగా, పద పద. ఇంట్లో ఎవ్వరూ లేరు, పైన వెన్నెల పక్కన నువ్వు. పిచ్చిదానా, లవ్ స్టోరీ థియేటర్ లోనే చూడక్కర్లేదు. మరి ఎవరమ్మా నువ్వు? నేను మీ దగ్గరకు వస్తాడే నాగయ్యని, అతని కూతుర్ని. నువ్వు నాగయ్య కూతురువా? చిన్నప్పుడే నువ్వు? అవునండి, ఆయన వాళ్ళకు చిన్నప్పుడే దూరం అయ్యాను. తండ్రి బ్రతికున్నాడని తెలిసేసరికి నేను అతని కూతుర్ని చెప్పుకోవడానికి సిగ్గుపడే స్థితిలో ఉన్నాను. ఏమిటమ్మా అది, కొంచెం అర్థమయ్యేలా చెప్పు. డబ్బా? ఎందుకమ్మా? సార్, మీరు మా బావకి అతని చెల్లెలకి చిన్నప్పటి నుంచి సహాయం చేసే దృష్టితోనే డబ్బిచ్చారా? కానీ మా నాన్న ఆ డబ్బు తనే తినేసి వాళ్ళ నమ్మకానికి పెట్టేస్తే
వాళ్ళు తప్పించుకుని పట్నం పారిపోయారు. ఇప్పటికీ మా నాన్న వాళ్ళ పేరు చెప్పి మీ దగ్గర డబ్బు తీసుకుంటున్నట్టు నాకు మొన్నే తెలిసిందే. అందుకు తండ్రి చేసిన పాపాన్ని నువ్వు చెల్లించడానికి వచ్చావా? ఇది మీ తృప్తి కోసం ఇవ్వడం లేదండి, నా తృప్తి కోసం ఇస్తున్నాను. నా తండ్రి చేసిన పాపమే నన్ను వెంటాడిందే, అందుకే ఈ జన్మలో నేను అనుకున్నది ఏదీ జరగలేదు. కనీసం ఈ పాపాన్ని ఇలా తుడిచేస్తే వచ్చే జన్మలో అయినా నేను అనుకున్నది జరుగుతుందేమో. అందుకే తీసుకోండి సార్ ప్లీజ్. సరే, ఇది నేను మీ నాన్నకిచ్చిన డబ్బుగా తీసుకోవటం లేదు, నీ అభిమానాన్ని నిలుపుకోవడానికి నువ్విచ్చిన డబ్బుగా తీసుకుంటున్నాను. నీకు విషయం తెలుసా? మీ బావ అతని చెల్లెలు ఈ ఊరిలోనే ఉంటున్నారు. తెలుసా? తెలుసా, చెప్పానుగా, నా వాళ్ళందరూ నా చుట్టూనే ఉన్నారు. కొందరు చెప్పుకోలేని స్థితిలో ఉన్నారు, కొందరు చెప్పకూడని స్థితిలో ఉన్నారు. నేను మా బావుంటున్న ఇంట్లోనే ఉంటున్నానండి. మరి మీ బావకి నువ్వెవరో తెలీదా? నేనే చెప్పలేదు. ఏమ్మా? అతను నా బావం తెలిసేసరికి అతను ఇంకో అమ్మాయిని ప్రేమిస్తున్నాడని తెలిసింది. నేను తెలిస్తే అంతా తారుమారయ్యే ప్రమాదం ఉంది, అందుకే నిజాన్ని దాచిపెట్టాను. నిజాన్ని దాచిపెడితే నీకే నష్టమేమో. సార్, నాకు ఎంత కష్టం కలిగినా హాయిగా భరించగలను, కానీ నా వల్ల ఇతరులకు కష్టం కలగడం ఒక్క క్షణం కూడా భరించలేను. అంతా సక్రమంగా జరిగాక నిజాన్ని నేనే చెప్తాను. అంతవరకు ఈ స్వప్ననే స్వప్నగానే ఉండిపోనివ్వండి. వస్తాను సార్.